哎呦！毛样，毛样！哎！నీకు తెలుసు, మీ బాపు తప్పునైనా క్షమిస్తాడు గాని మోసాన్ని క్షమించాడని. నువ్వు నన్ను మోసం చేసినావు. అంతకంటే మించి ఒక ఆడదానికి మాతృత్వాన్ని దూరం చేస్తూ పాపం చేశారు. సత్య, నువ్వోకో సత్య, జరిగిందేదో జరిగిపోయింది. నిన్ను చూస్తూ ఊరుకుంటే ఈసారి కూడా అదే జరిగేది. అక్క, నీకు నరకం చూపించిన ఈ మనిషిని ఎందుకు క్షమిస్తున్నావు? నువ్వే చెప్పాల్సింది పోయి నేను మాట్లాడుతుంటే ఎందుకు నా నోరు మోయిస్తున్నావు? అది ఆ మొగుడు పిల్లల వ్యవహారం, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు లొల్లి పెద్ద జయక సత్య. ఇది మొగుడు పెళ్ళాల వ్యవహారం కాదు, ఇంటి వారసునికి సంబంధించిన ముచ్చట. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవా? ఎంతసేపు నీ ఆర్బాటాలేనా? ఈ ఇంటి వారసుడి కోసం నా మనసు చంపుగా మట్టావు బాపు. నాకు ఇష్టం లేని పెళ్లి చేసిర్రు, నచ్చని మనిషితోని కాపురం చేయాల్సిందే అన్నారు. మీ ఇంటి కట్టుబాట్లకి మీ పెద్దరికానికి తల వంచి మీరు చెప్పినట్టే చేస్తున్నా, అది సరిపోదా? అది నేను మీకిస్తున్న మర్యాద కాదా? దాని కడుపున పుట్టిన బిడ్డతోని నాయనా అని పిలిపించుకోవడం నాకిష్టం లేదు. అందుకే దాని కడుపుల బిడ్డల్ని బయటికి రానియలే. రెండుసార్లు కాదు, అది నా మాట వినకుండా ఎదురు తిరిగితే 20 సార్లు అనే ఇదే పని చేస్తా.